తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అల్కాపురి నందు భారత తొలి ప్రధాని బహుభాషావేత్త తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణారావు, ఉపాధ్యక్షులు కె రమారావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సునీల్ మరియు రంగారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ అపర చాణిక్యుడు పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించటం హర్షించతగ్గ విషయమన్నారు. పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ గారే స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించడం అనేది సంతోషించదగ్గ విషయమని అన్నారు. పివి నరసింహారావు అన్ని విధాల భారతరత్నకు అర్హుడని తెలిపారు. పివి నరసింహారావు పేరు మీద ఒక జిల్లాను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కలువరు చంద్రశేఖర వారు శతజయంతి ఉత్సవాల పేరిట నిర్మాణం చేసి ఈరోజు ఆయన పుట్టినరోజు పండుగలాగా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువరు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ గ్రామీణ ప్రస్తుతం తెలుపుతూ స్వయంగా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పనైనది. కాన్సెప్ట్ గ్రహాలు నిర్మాణం చేయడం, భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, అట్లాగే గతం నుంచి మేము కోర్టు వస్తున్నాం ఏదైనా ఒక జిల్లాకు నిర్మాణం కాదు, ఏదైనా ఉన్న జిల్లాకు ఏదైనా ఆయన పేరు పెట్టి తెలంగాణ పేరు పెద్ద మనిషి పేరు నిలబెడతారని ఇలా మా ఎదురు దయవచ్చి ఏదైనా ఒక జిల్లా పేరు పెట్టి కరీంనగర్ కానీ ఇక్కడ వరంగల్ కానీ కేసీ నరసింహారావు జిల్లాగా నామకరణం శత జయంతి ఉత్సవాలు పూర్తి అయ్యే లోపల ఈ కార్యక్రమం చేపట్టాలని కోరుతూ సంస్థ పేరిట ఆ మహానుభావుడి జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా గర్వం. టీవీ గారి గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే అనిపిస్తుంది. కారణమేంటి, ఆయన చాలా తక్కువ మాట్లాడే మనిషి, చాలా ఎక్కువ చేసే మనిషి, అతను ప్రచారం చెప్పుకోని మనిషి, మహర్షి లాంటి వాడు. కారణం రామాయణంలో రాముడు పరిపాలన కాదు చేసింది, పరిపాలన ఉపాసించేవాడు అన్నాడు. అలాగే పివి గారు ఎట్లాంటి వాడు అంటే భగవద్గీత మొత్తాన్ని అవపోతులు పెట్టిన బ్రాహ్మణ ప్రజాపతి అంతటి వాడు. కారణం ఏంటి, రాజకీయాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి అని ఉపయోగించి చూపి వాటి ఫలితాలు చూపించి ఇప్పటికీ వాటి ఫలితాలు వస్తున్న మహామనిషి. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. చదువుకున్న వాళ్ళు కనీసం ఆ మహానుభావుడు చేసినటువంటి కృషిని మీరు ఆలోచించండి. తెలుగు అకాడమీ పెట్టిన దగ్గర నుంచి ఆ మధ్య ఒక మీటింగ్లో తెలుగు కవులందరినీ పిలవమన్నారు. తెలిసేత తెలుగుకి చాలా అన్యాయం జరుగుతుంది అని అంటే అక్కర్లేదు లేవా, ఆ పని ఆల్రెడీ చేసేసాం మనము. తెలుగు చేయడం కలిసి తెలుగు బంధించిన శక్తి తెలుగు చూపి అని చెప్పేట మహానుభావుడు. అందువల్ల పివి నరసింహారావు గారు ఆయన చేసినటువంటి భారత మాజీ ప్రధానమంత్రి అపర చాణిక్యుడిగా పేరు గాంచిన మరి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను ఈ రోజున ఘనంగా ప్రారంభించుకున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉంది. పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారే ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తా అని చెప్పి చెప్పడం అనేది నిజంగా కూడా ఈ రోజున తెలంగాణ మన భారత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇవాళ పివి నరసింహారావు గారి జయంత్యుత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్న సమయం ఇది. నిజంగా గౌరవం దక్కింది అంటే పివి గారికి తన పార్టీలో కంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే అద్భుతంగా గౌరవం దక్కుతుంది. ఇదే గౌరవాన్ని కంటిన్యూ చేయాలని మా పెద్దలు చెప్పినట్టు ఈ ఏదో ఒక జిల్లాకు ఖచ్చితంగా పివి గారిని నామకరణం చేయాల్సిందే. అదేవిధంగా పివి గారి యొక్క ఈ ఉత్సవాలను కంటిన్యూ చేయడం కోసము ఈ సంవత్సరం అంతా కూడా మనమందరం ముందుకు కదిలి కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అలకాపురిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు చకిలం అనిల్ కుమార్ గారు, తర్వాత రమణారావు గారు ఇక్కడికి వచ్చిండ్రు.